దేశంలో మాంసాహారం తినేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది ఈ మధ్య కాలంలో చికెన్ చాలా రొటీన్ ఫుడ్ అయిపోయింది అందులోనూ నాటు కోళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది సన్న చిన్న కారు రైతులు సైతం డిమాండ్కు తగ్గట్లుగా నాటు కోళ్లను పెంచుతూ ఉపాధితో పాటు కాస్త డబ్బును సంపాదించుకుంటున్నారు ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడు ఎంఎన్సీ కంపెనీల్లోని ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి నాటుకోళ్ల పెంపకం వైపు అడుగులు వేశాడు తాను వేసిన ఒక్క అడుగే నేడు ఎంతో మందికి ముందడుగ్గా మారింది దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న దేశీ కడక్నాథ్ కోళ్ల పెంపకంలో రాణిస్తున్న యువ రైతు ప్రదీప్ విజయగాథను తెలుసుకుందాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో నాటు కోళ్ల పెంపకం నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు భూమిలేని వ్యవసాయ కూలీలు ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు కాస్త డబ్బును సంపాదించుకునేవారు అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగటంతో పెరటి కోళ్ల పెంపకం సైతం నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమలా మారింది ఈ క్రమంలోనే నాటుకోడిని తలదన్నేలా కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాల దిశలో పయనిస్తున్నాడు కృష్ణా జిల్లాకు చెందిన యువ రైతు ప్రదీప్ ఉన్నత చదువులు చదువుకొని లక్షల్లో జీతం ఆర్జిస్తున్నా అక్కడ పొందలేని సంతృప్తిని ఇక్కడ పొందుతున్నాడు పలువురికి ఉపాధిని కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అందరికీ నమస్కారం నేను ప్రదీప్ ఫార్మ్స్ ప్రదీప్ నా పేరు నేను చాలా కార్పొరేట్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేశాను నా రీసెంట్ జాబ్ రిజైన్ చేసినప్పుడు కూడా ఒక ఎంఎన్సీ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేశాను అంటే రేపికి దాని తర్వాత మా ఫ్రెండ్ కోసం వాడు ఎంసీఏ చదివి సాఫ్ట్వేర్గా వెళ్ళాలనుకున్నాడు బట్ జాబ్ రాకపోవడంతో ఏదైనా ఓన్గా చేద్దామని చెప్పి నన్ను అప్రోచ్ అయితే సో మనం సేల్స్ మార్కెటింగ్లో ఉన్నాం కదా సో నన్ను సజెషన్ అడిగితే మేమందరం కూడా నేను మా ఫ్రెండ్స్ అందరం మా డిగ్రీ క్లాస్మేట్స్ అందరం కలిసి అసలు ఏది చేస్తే బాగుంటుందని యూనిక్గా ఒకటి ఆలోచించాం దానికి ఆర్గానిక్ ఫుడ్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆర్గానిక్ టమాటోస్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ వీటివైపు సైట్ చూసాము బట్ అది కొంచెం డిఫికల్ట్ అనిపించింది దాని తర్వాత అలోవెరా ప్రాసెసింగ్ యూనిట్ అని సో దాని తర్వాత హెన్నా ప్రాసెసింగ్ యూనిట్ అని ట్రై చేసాం బట్ ఇవన్నిటికీ కూడా మనకి లోకల్లో మార్కెట్ లేదు ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి సపోజ్ మనం ఏమైనా చేసినా సరే వాళ్ళు వచ్చేవి మన దగ్గర తీసుకెళ్తే తప్ప మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు ఈ టైంలో మేము అనుకున్నామంటే ప్రతి హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఈరోజు నాన్ వెజ్ తీసుకుంటున్నారు ఇదివరకంటే చికెన్ ప్రతి వాళ్ళు తినేవాళ్ళు కాదు బట్ చికెన్ అనేది న్యూట్రిషన్ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రెగ్యులర్ డైట్లో తీసుకుంటున్నారు సో ఈ చికెన్లో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి దేశీ చికెన్ దేశీ చికెన్ ఈరోజు అందరూ కూడా అవేర్నెస్ వచ్చేసారు బ్రాయిలర్లో స్టెరాయిడ్స్ వస్తున్నాయి యాంటీబయాటిక్స్ వస్తున్నాయి అది ఎక్కువగా తీసుకోకూడదు వాటి వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి సో బెటర్ మీరు కూడా మన నాటుకోళ్ళకి ప్రిఫర్ చేయండి ఇవన్నీ చూసి మేము నాటుకోళ్ళలోకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ నాటుకోళ్ళలో కూడా ఏదైనా యూనిక్గా ఏదైనా ఉంటుందా అని చెప్పి మన దేశీ బర్డ్ కడక్ బ్లాక్ మీట్ అని చెప్పి యూట్యూబ్లో ఫేస్బుక్లో సో గూగుల్లో సర్చ్ చేసాం సో ఈ బ్లాక్ మీట్ అనేది హై న్యూట్రిషను ఇది కనుక మనం మార్కెట్లో తీసుకొస్తే బాగుంటుందని చెప్పి సో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాం అది వెయ్యి రూపాయలు అన్నారు గుడ్ యాభై రూపాయలు అన్నారు ఇవన్నీ చూసి బాగుంటుందని చెప్పి ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అయినా లోకల్ మార్కెట్లో మన ఫ్రెండ్ సర్కిల్లో మన లోకల్ మార్కెట్లో కూడా మనం క్యాష్గా చేసుకోవచ్చని ఒక పైలట్ ఆపరేషన్ కింద స్టార్ట్ చేసాం సో స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫైవ్ హండ్రెడ్ చిక్స్ అనేది మధ్యప్రదేశ్ నుంచి తెప్పించడం జరిగింది ఒక ట్రాక్టర్ ద్వారా వెరీ హై ఎక్స్పెన్సివ్తో నూట ముప్పై రూపాయలు వన్ థర్టీ రూపీస్కి ఒక చిక్కిన్ తెప్పించాం దాంతోపాటుగా దేశీ బర్డ్స్ని కూడా మనం బ్రీడ్ డెవలప్ చేద్దామని చెప్పి ఇరవై పెట్టలు పెట్టలు అంటే ఫిమేల్స్ ఒక ఐదు పుంజులు మేల్స్ని తీసుకొచ్చి బ్రీడింగ్ స్టార్ట్ చేసాం ఇవన్నీ కూడా రెండు వేల పదిహేడులో గుడివాడ మా చిన్నాన్నగారు వాళ్ళది వచ్చి వ్యవసాయం వాళ్ళకు వచ్చి వ్యవసాయం లేదు అన్ని చెరువులు అయిపోయినాయి సో వాళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నారు వాళ్ళకు కూడా ఏదన్నా ఉపాధి కల్పించేలాగా మనం కూడా ఫ్యూచర్లో ఒక ప్లాట్ఫామ్ వేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే చిన్న చిన్న షెడ్యూల్ నిర్మాణం చేసి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత ఇవి మనం మేలో స్టార్ట్ చేసామండి మనకి క్రిస్మస్ వచ్చే టైంకి క్రాప్ వచ్చింది సో క్రాప్ వచ్చే టైంకి ఒక్కసారిగా మాకు బ్లైండ్ అయిపోయింది సో క్రాప్ వచ్చింది ఇది ఎక్కడమ్మాలి సో ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు సో ఎవరిని అడిగినా తీసుకోమంటున్నారు ఏం చేయాలి చాలా డిఫికల్ట్ అనిపించింది ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ అందరికి ఏం చేసామంటే ఈ ఆన్లైన్లో ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టాం ఈ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ద్వారా ఈ మాధ్యమాల్లో ఈ మా దగ్గర కడక్నాథ్ దొరుకుతుంది కడక్నాథ్ దొరుకుతుంది అన్నప్పుడు సో ఇండియా నుంచి మాకు కాల్స్ వచ్చినాయి సో మేమైతే ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ తీసుకొచ్చామో అవన్నీ అమ్మడానికి మాకు అప్పుడు ఈజీ అయింది వన్ మంత్ మాకు ఆల్మోస్ట్ టైం పట్టింది సంక్రాంతి సీజన్లో అయితే ఈ కడక్నాథ్ బాగా పోయిద్ది నాటుకోటి రేటుకి ఇస్తే వెళ్ళిపోద్దని మేము వార్ కాన్ఫిడెన్స్కి వెళ్ళినప్పుడు ఎవరు జనాలు కొనకపోవడం వల్ల ఆ కడక్నాథ్ ఏదైతే ఉందో దాన్ని పచ్చడి బట్టి పచ్చడి అమ్మాల్సి వచ్చింది మాకు సో అంత డిఫికల్టీ ఉంటుంది సో దాని తర్వాత దీన్ని ఓవర్కమ్ చేయడానికి మేము ఆల్టర్నేటివ్ మా ఫ్రెండ్స్ అందరూ మేము డిస్కస్ చేసిన తర్వాత ఇంటర్నెట్లో యూట్యూబు ఫేస్బుక్ వాట్సాప్లో పెట్టిన తర్వాత ఈ ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ వెరీ షార్ట్ టైం వన్ మంత్లోనే మేము మొత్తం సేల్స్ చేసి సో ఈజీ అనిపించింది అప్పుడు అర్థమైంది సో కడక్నాథ్ తీసుకో ఈ కడక్నాథ్ అనే కావాల్సిన కస్టమరు మన చుట్టుపక్కల ఉంటారు త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా ఉంటారు వాళ్ళకి మనం ఇది వాళ్ళకి అందివ్వగలిగితేనే ఈ బిజినెస్ సక్సెస్ అవుతామని చెప్పి ఆలోచించాం బట్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం డిఫికల్ట్ అయింది ఆ టైంలో ఇది ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలని చెప్పి మా ఫ్రెండ్ లాజిస్టిక్స్ అవన్నీ మా మా ఫ్రెండ్ మాట్లాడి దీన్ని ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తే బాగుంటుందని ఆర్టీసీ వాళ్ళతో రైల్వే వాళ్ళతో సో లోకల్గా అన్నీ కూడా చూసుకుని సో ఈరోజు రెండు కడక్నాథ్ కోళ్ళు కావాలన్నా మేము హైదరాబాదే కాదు బెంగళూరు ఎక్కడికైనా పంపించే స్థాయిలో మేము ఉన్నాం చాలా మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్తో వాళ్ళు ఎలాగో మైండ్లో ఆ కేజీకి థౌజండ్ రూపీస్ ఉంటుందని మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు బట్ మేము ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్తో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెరక్కోకుండా అందరికీ మధ్య తరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలాగా దీన్ని ప్లాన్ చేసాం అందుకే మేము అక్కడ సక్సెస్ అయ్యాం మొదట గుడివాడలో పది సెంట్ల స్థలంలో కడక్నాథ్ కోళ్ల పెంపకం ప్రారంభించాడు ప్రదీప్ ఆ తర్వాత నష్టాలను లాభాలను స్వయంగా చూడడంతో పెంపకంలోనూ మార్కెటింగ్ లో పట్టు సాధించాడు దీంతో విజయవాడలోని ప్రాంతంలో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకొని షెడ్డు నిర్మాణం చేపట్టి కోళ్ల పెంపకం కొనసాగించాడు తానే కాదు తనను చూసి కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వారితో ఒప్పందం చేసుకొని చిక్స్కు సరఫరా చేస్తున్నాడు అంతేకాదు వాటిని ఎలా పెంచాలి మార్కెటింగ్ ఎలా చేయాలో అవగాహన కల్పిస్తున్నారు ఒకవేళ వాటిని అమ్మలేకపోతే వాటిని తనకే తిరిగి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు ఇప్పుడు రెండు కోళ్లు కావాలని దేశంలోని ఎక్కడి నుంచి అడిగినా సరఫరా చేయగల మార్కెటింగ్ నెట్వర్క్ తయారు చేసుకున్నాడు ప్రదీప్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గుడివాళ్ళలో మా చిన్నాన్నగారి ఇంటి దగ్గర స్టార్ట్ చేసామండి అది మాల్ ఇంట్లోనే ఒక పది షెండ్ స్థలం చెరువుగట్టు అక్కడ చిన్న చిన్న షెడ్లు పది బై ఇరవై ఒక మూడు షెడ్లు నిర్మాణం చేసి అక్కడ కడక్నాథ్ అని నాటుకోడి పెంచడం జరిగింది సో అది ఆ ఎనిమిది నెలల్లోనే వాటి యొక్క ఉత్పత్తి నాటుకోళ్ళు ఏవైతే ఉందో అవి అనేది రెండు వందలు దాకా వెళ్ళిపోయింది కడక్నాథ్కి ఏమో ప్లేస్ సరిపోలేదు సో ఇవన్నీ అమ్మడం కూడా జరిగింది చేసిన తర్వాత సో ఈ బిజినెస్ బాగానే ఉంది దీనికి మనకి ప్లేస్ సరిపోదు అని చెప్పి విజయవాడలో నున్న గ్రామంలో వన్ పాయింట్ ఎయిట్ ఏకర్ లీజీ తీసుకున్నామండి తీసుకుని షెడ్యూల్ నిర్మాణం చేయడం జరిగింది ఈ టైంలో నేను జాబ్ కూడా రిజైన్ చేసి కంప్లీట్గా ఫుల్ పేజెడ్గా సో ఈ జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఏదో అవ్వదని చెప్పి కంప్లీట్గా నేను ఇందులోకి రావడం జరిగింది సో వచ్చిన తర్వాత ఇక్కడే నిర్మాణం చేసి కడక్నాథ్ కోసం స్పెసిఫిక్గా ఒక షెడ్ నిర్మాణం అండ్ ఫ్రీ రేంజ్లో వాటి కోసం జాలీ కట్టి అవి బయటికి వెళ్ళోకుండా ఏర్పాట్లు చేయడం దాని తర్వాత ప్యూర్గా నాటుకోల్డ్ బ్రీడింగ్ కోసం అని చెప్పి సపరేట్ షెడ్ వేసి వాటి కోసం ఒక ఏరియా మొత్తం కూడా పార్టీషన్ చేసి దాని తర్వాత వేరే మనం మీట్ పర్పస్ కోసం అమ్మడం అంటే క్రాప్ వచ్చిన తర్వాత ఆ కోళ్ళను అమ్మడం కోసం వేరే షెడ్ వేసి ఆ బర్డ్స్ని అక్కడ పెట్టి సపరేట్ సపరేట్గా పెంచడం జరుగుతుందండి వీటితో పాటుగా మా దగ్గర ఎప్పుడైతే ఈ కోళ్ళు ఇలా అమ్మడం జరుగుతుందో జనాలు వేరే వేరే బ్రీడ్స్ ఆడడం జరుగుతుంది సో అప్పుడు నాకు ఒక కొత్త తాట్ వచ్చింది సో దీంట్లోనే మనం ఎందుకు వేరేది అంతర్ పంట ఎలా అంటారో వ్యవసాయంలో అలాగే వేరే బర్డ్స్ ఉన్నాయో మనం హండ్రెడ్ పర్సెంట్ అది కాకపోయినా మనం అందరికీ అన్ని ఇవ్వగలిగితే మా అది చాలా బాగుంటుంది అని చెప్పి గిన్ని కోళ్ళు టర్కీ కోళ్ళు పెకిన్ డక్స్ తర్వాత ఈ మధ్య మేము డాగ్స్ కూడా తేవడం జరిగింది సో వీటికి మనం ప్రత్యేకించి ఏమీ కొత్తగా షెడ్ నిర్మాణం చేయవసరం లేదు దానికోసం లేబర్ని ఏం చేయవచ్చు చేయ అవసరం లేదు ఇక్కడ ఉన్న వాటిని వనరులనే యూజ్ చేసుకుంటూ అని అడిగిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది వెయ్యి అడుగుల విస్తీర్ణంలో ఆరు వందల నుంచి ఎనిమిది వందల కడక్నాథ్ కోళ్లను పెంచగలమంటున్నాడు ప్రదీప్ రాత్రిళ్ళు కోళ్ల షెడ్లో ఉండేలాగా పగలంతా ఫ్రీ రేంజ్లో తిరిగేలాగా చూసుకోవాలని సూచిస్తున్నాడు దీనివల్ల కోళ్లకు ఎలాంటి జబ్బులు తెగుళ్ళు రావని ఆరోగ్యంగా పెరుగుతాయంటున్నాడు నాటు కోళ్ల పెంపకంలో లాభాలు ఆర్జించడం సాధ్యమే కానీ అది అంత సులువుగా రాదని అంటున్నాడు ఈ యువ రైతు అందుకు నిరంతర పర్యవేక్షణ ప్రత్యేక శ్రద్ధ అవసరమంటున్నాడు కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటేనే కాసులో వర్షం కురుస్తుంది అంటున్నాడు షెడ్ల నిర్మాణానికి వస్తే ప్రతి ఒక కోడిని తిరగడానికి అడుగున్నర కావాలండి అడుగు అనేది బాయిలర్లో ఏం చేస్తారంటే అడుగు ఒక వన్ స్క్వేర్ ఫీట్లో ఒక కోడి అనేది బాయిలర్లో ఉంటుంది బట్ నాటు కోడి కానీ కడక్ నాది దేశీ బర్డ్స్కి ఏంటంటే మినిమం అడుగున్నర నుంచి రెండు అడుగులు ఉండాలి అంటే వెయ్యి అడుగుల విస్తీర్ణంలో మనం ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోళ్ళ దాకా మనం పెంచవచ్చు అయితే రాత్రిపూడంతా కూడా కోళ్ళు షెడ్లో ఉండేలాగా అంతా కూడా ఫ్రీ రేంజ్లో తిరిగేలాగా చేసుకుంటే కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే ఈ జబ్బులు ఇవన్నీ తెగుళ్ళకి మనం దూరంగా ఉంచవచ్చు సో దానికోసం మనం ఏం చేస్తామంటే కోళ్ళు ఉన్న ఈ ఎకర రెండు ఎకరాలు ఎకరాలుంటే రెండు ఎకరాల్లో తిరగకుండా సట్టెన్ ఒక ప్లేస్లో తిరగడానికి గాను దానికి చుట్టూ కూడా వల జాలీలు కట్టుకుని సో దానికి సపోజ్ రెండు వేలు బర్డ్స్ అయితే ఒక ఆరు నుంచి ఏడు వేలు అడుగుల్లో మనం ఫ్రీ రేంజ్ కనుక పెట్టుకున్నట్లయితే సో డే టైం అంతా కూడా ఫ్రీ తిరుగుతాయి ఈవినింగ్ టైం అయితే లోపలికి వెళ్ళేలాగా మనం వాటికి అలవాటు చేయాలండి దాన్ని చేయడం వల్ల ఏంటంటే ఈ డిసీజులు అవన్నీ కూడా తగ్గుతాయి సో ఈ డే టైం అంతా కూడా షెడ్ ఎండగట్టడం వల్ల ఆ లోపల ఉన్న ఇదైతే ఉందో అది అమోనియా ఫామ్ అవ్వకుండా డిసీజులకి రాకోకుండా ఉంటుంది మనకి క్లీన్ చేసుకుంటా బాగుంటుంది నాటు కోడైనా కడక్నదని దేశీ బోర్డ్స్ పంట వచ్చే ఐదు నెలల నుంచి ఎనిమిది నెలలు దాకా ఉంటుంది ఐదు నెలల నుంచి ఎనిమిది నెలల దాకా కంటికే రెప్పలా వీటిని కూడా కాపాడాలి సో ఎందుకంటే కోడి అనేది చాలా అల్పజీవి మనకంటే కూడా సో మనం వాటికి ఎయిటీ పర్సెంట్ డిసీజెస్ అనేది వాటర్ వల్ల వస్తాయి చాలామంది ఈ నాటుకోళ్ల పెంపకంలో చేసే పొరపాట్లు ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఇస్తారంటే బోర్ వాటర్ కానీ లేదా మున్సిపాలిటీ వాటర్ ఏవి పడితే అవి ఇస్తారు అలా ఇవ్వకూడదండి మనం ఏవైతే వాటర్ డ్రింక్ చేస్తామో మినరల్ వాటరు లేదా ఆర్ఓ ప్యూరిఫై చేస్తామో అవే వాటరు మనం కోళ్ళకు కూడా ఇచ్చి చేయాలండి ఎందుకంటే బ్రాయిలర్లో పీహెచ్ లెవెల్ కూడా మెయింటైన్ చేస్తారు సో మీరు బ్రాయిలర్తో కంపేర్ చేస్తే నాటుకోడికి రెసిస్టెన్స్ ఎక్కువే అండ్ తెగుళ్ళు తెగుళ్ళు తక్కువే కానీ వాటికి ఎంతైతే జాగ్రత్త తీసుకుంటా అందులో సగవైన మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మనం ఇందులో సస్టైన్ అవ్వగలుగుతాం మరి ముఖ్యంగా ఈ నాటుకోళ్ళకి వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి వ్యాక్సిన్ వేరు యాంటీబయోటిక్ వేరు ఈరోజు జనాలు ఈ బాయిలర్ కోళ్ళకే కదా ఈ యాంటీ వ్యాక్సిన్లు ఇచ్చేది వీటికి ఎందుకు అంటారు వ్యాక్సిన్ అనేది యాంటీబయాటిక్ డిఫరెంట్ అండి యాంటీబయాటిక్ అనేది మన జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడం ఎలాగో మనకి ముందుగానే రాకుండా పోలియో చుక్కలు వేసుకునేదాన్ని వ్యాక్సిన్ అంటారు జ్వరమస్తి చేసుకునేదాన్ని యాంటీబయాటిక్ అంటారు సో వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఈ కోళ్ల పెంపకంలో అత్యంత కష్టంగా క్లిష్టంగా ఏమి ఉండదండి మార్నింగ్ సిక్స్ టు లోపే మన వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఈ త్రీ అవర్స్ టైంలోనే మన లేబర్ అయినా మనమైనా సరే దగ్గరుండి పెట్టే ఫుడ్లో కానీ కోళ్ళకి కానీ ఫీడ్ పెట్టేటప్పుడు ఓపెన్లో పెట్టి బర్డ్స్ వదిలితే ఏ బర్డ్ అయితే వచ్చి ఫీడ్ తీసుకుంటుందో అది హెల్దీగా ఉన్నట్టు అండి ఏ బోర్డ్ అయితే రాకుండా అక్కడే ఉండిపోద్దో అది సమ్ ప్రాబ్లంతో బాధపడి దాన్ని సపరేట్ చేసుకుని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా నష్టం అనేది భారీగా లేకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కడకినాథ్ కోళ్ళ బ్రూడింగ్ ఏ విధంగా చేపట్టాలో ప్రదీప్ మాటలోనే విందాం పదండి ఈ రూమ్ వచ్చేదాన్ని బ్రూడింగ్ రూమ్ అంటారండి సో బ్రూడింగ్ రూమ్లో మనం పిల్లల్ని తల్లి అనేది ఉండకపోవడం వల్ల కమర్షియల్ వేలో మనం పెంచేటప్పుడు సో చిక్స్ని మనం బ్రూడింగ్ ఉంటారు బ్రూడింగ్ వచ్చే వన్ టు ట్వంటీ వన్ డేస్ని బ్రూడింగ్ అంటారండి దీనికి మనం ఆర్టిఫిషియల్గా హీట్ ఇవ్వడం జరుగుతుంది మామూలుగా అయితే మదర్ అనేది హీట్ ఇస్తుందండి ఈ ట్వంటీ వన్ డేస్ హీట్ ఏదైతే ఉందో మనం ఆర్టిఫిషియల్గా త్రూ గ్యాస్ బ్రూడింగ్ ద్వారా కానీ బల్బు ద్వారా కానీ ఏదో ద్వారా మనం హీట్ అనేది ఇవ్వాలి ట్వంటీ వన్ డేస్ ఈ ఐరన్ రింగ్లో మనం చిక్స్ని పెంచడం జరుగుతుందండి మనం చాలా జాగ్రత్తగా వీటిని ట్రీట్ చేయాలండి ఈ ట్వంటీ వన్ డేస్ని బేస్ చేసుకునే మన ఎర్లీలో చిక్ మార్టాలిటీ అంటారు అంటే స్టార్టింగ్లో చిక్స్ ఎక్కువ చచ్చిపోతాయి సెవెన్ డేస్లో ఈ చనిపోకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సెవెన్ డేస్లో ఈ ప్రతి కోడిపిల్లకి లోపల ఎల్లో యోక్ ఉంటుందండి ఆ యోక్ బర్న్ అయిన తర్వాతే కరిగిపోయిన తర్వాతే అనేది తయారవడం జరుగుతుంది సో అది కరిగిపోవడం కోసం మనం కొన్ని మెడిసిన్స్ అనేది ఇవ్వాలండి లెగ్జిన్ పౌడరు న్యూడాక్స్ పోర్టు ఇలాంటి వాటర్ని నైట్ టైము డ్రింకింగ్ వాటర్లు ఇవ్వాలి సో డే టైం ఇస్తే ఏమవుతుందంటే అది కొంచెం స్ట్రెస్ అవుతుంది కాబట్టి మనం నైట్ టైం ఏమో ఈ వాటర్లు తెచ్చుకుని డే టైం అంతా కూడా ఫుడ్ సప్లిమెంటరీ మల్టీ విటమిన్ టాన్కి కానీ విటమిన్ ఈ సెలీనియం కానీ ఇస్తే ఈ చిక్స్ అనేది ఎర్లీ చిక్ మార్టాలిటీ తొందరగా చనిపోవడం ఏడు రోజులకు చనిపోయి తగ్గుతుంది అలాగే గ్రోత్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ ఒక చిక్కుకి కానీ ఒక బర్డ్కి కానీ మనకు ఎగ్జాక్ట్ టెంపరేచర్ ఏదైతే ఇవ్వాలంటే ఫారెన్ సెల్సియస్లో అయితే టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ ఈజ్ ఇకోల్ టు వన్ ఫిఫ్టీ నెంబరు క్రాస్ అవ్వకోకుండా వన్ ఫిఫ్టీ నెంబర్ వన్ ఫార్టీ నెంబరు తగ్గకుండా చూసుకోవాలండి సపోజ్ ఫార్న్ సెల్సియస్లో ఒక ఎయిటీ వచ్చి డిగ్రీ సెల్టిగ్రేట్ ఉంటే హ్యూమిడిటీ వచ్చి సెవెంటీ ఉంటే వన్ ఫిఫ్టీ ఎగ్జాక్ట్ టెంపరేచర్ అండి అది ఉండే ప్లాన్ చేసుకోవాలి సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ మనకు ఎలా తెలుస్తాయంటే బయట మార్కెట్లో ఈ టెంపరేచర్ మీటర్ హ్యూమిడిటీ మీటర్ మనం దొరుకుతుంది దాన్ని దాన్ని బేస్ చేసుకుని మనం ఒకవేళ రూమ్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఫ్యాన్ల ద్వారా కానీ కూలర్ల ద్వారా టెంపరేచర్ తగ్గించుకోవడం ఒకవేళ టెంపరేచర్ తక్కువగా ఉంటే సిక్స్టీ క్యాండిల్ బల్బ్స్ సిక్స్టీ క్యాండిల్ బల్బ్స్ ద్వారా కానీ లేదా గ్రాస్ బ్రోడరు లేదా బొగ్గులేసి మనం న్యాచురల్గా కూడా మనం ఆ హీట్ని ప్రొడ్యూస్ చేసి చేసుకోవచ్చండి కోళ్లకు దాన అందించే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటున్నాడు ప్రదీప్ పిల్లలు గుడ్లు పెట్టే బ్రీడర్లు గ్రోయర్లు అంటూ కోళ్లను విభజించి వాటికి అవసరమైన దానాను అందిస్తున్నాడు రుచితో పాటు నాణ్యమైన ఆరు రకాల దానాలను అందిస్తున్నాడు అవేంటో ఈ రైతు మాటల్లోనే విందా ఈ మనం నాటు కోళ్ళ పిల్లలకి ఏ మేత పెట్టాలి సో గుడ్లు పెట్టే బ్రీడర్స్కి ఏ మేత పెట్టాలి దాని తర్వాత గ్రోయర్స్ అంటే మనం కటింగ్ పర్పస్కు పెంచుకోవాలంటే ఏ ఫీడ్ పెట్టాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉండదు మనం ఒకవేళ వాటిలో గుడ్లు పెట్టించుకోవడానికి బ్రీడింగ్ చేయాలనుకుంటే ఆ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఇచ్చి ప్రోటీన్ కంటెంట్ కాల్షియం మనం ఎక్కువ ఇచ్చుకోవాలి లేదు మనం కటింగ్ పర్పస్ కమర్షియల్గా పెంచాలైతే ఫ్యాట్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఇచ్చి తక్కువ వ్యవధిలో ఎక్కువగా అంటే పంట తా చేతికి రావడానికి మనం చేసుకోవాలి చిన్నపిల్లలు ఈ ఇరవై ఒక్క రోజుల టైంలో సపరేట్గా ఒక కమర్షియల్ ఫీడ్ ఉంటుంది ఈ ఫీడ్ ఇచ్చుకోవాలి అనేది ఉంటుందండి అండ్ మేమైతే ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా వాటికి డైట్లో చేంజెస్ చేస్తాం మనం ఎలాగైతే ఒకరోజు ఫిష్ తింటాము ఒకరోజు చికెను ఒకరోజు మటన్ వాటికి కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్టెస్ మనం వాటికి అందిస్తే ఏంటంటే వాటికి కూడా అలవాటు పడతాయి సో అలాగే మన దగ్గర ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక సిక్స్ డిఫరెంట్ ఫీడ్స్ ఉన్నాయండి వీటి గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ రైస్ ఇవి మన నార్మల్ రైస్ అండి ఈ రైస్లో సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది సో వీటిని మేము బాయిల్ చేసి రైస్గా వండిన తర్వాత ఇది సిక్స్ టైమ్స్ అవుతుందండి ఒక కేజీ రైస్ సిక్స్ కేజీస్ దాకా రైస్ అవుతుంది ఆ రైస్లో ఏదో ఒకటి ఇక్కడ ఉన్న వాటిలో మొక్కజొన్న కానీ ఈ రాగులు సజ్జలు కానీ ఏదో ఒకటి యాడ్ చేసి ఒక వన్ వీక్ కంప్లీట్గా ఇస్తామండి ఇది రైసు దీని తర్వాత సజ్జలు రాగులు కలిపి పెట్టామండి వీటిని నైట్ అంతా కూడా వాటర్లో నానబెట్టిన తర్వాత మార్నింగ్ టైం కంప్లీట్గా వన్ వీక్ రాగులు సజ్జలు ఇవ్వడం జరిగింది కొన్ని రోజులేమో రాగులు సజ్జలు ప్లస్ రైస్ పెట్టడం జరిగింది కొన్నిసార్లు ఓన్లీ సజ్జలు ప్లస్ రైస్ ఇవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు ఓన్లీ రాగులు ప్లస్ రైస్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే వాటికి కూడా కాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చేసినట్టు ఉంటుంది అన్నిటికి కూడా అలవాటు పడతాయి ఒక రోజు మన దగ్గర ఓన్లీ రైసే అలవాటు చేసిన ఓన్లీ సజ్జలు అలవాటు చేస్తే ఏందంటే ఆ రోజు మన దగ్గర అది లేకపోతే అది తినదు సో దాని గురించి ఏంటంటే ప్రతిదీ కూడా అలవాటు చేయడం జరుగుతుంది ఇది మొక్కజొన్న అండి కార్న్ ఇందులో వచ్చేటప్పుడు నైన్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది సో కోడి అనేది ఎదుగుదల కావాల్సింది ప్రోటీన్ ప్రోటీన్ లేకపోతే అదొదు ప్రోటీన్ అన్నా ఉండాలి ఫ్యాట్ కంటెంట్ అన్న ఉండాలి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ప్రోటీన్ వచ్చేటప్పటికి నైన్ పర్సెంట్ ఉంటుంది నైన్ గ్రామ్స్ సో ఈ కాన్ కూడా మేము డైరెక్ట్గా ఇవ్వండి దీన్ని రైస్లో కలిపిస్తాము సో దాని తర్వాత ఇది సోయా ఏదైనా కోడి గ్రోత్ లేదు బాగా వీక్గా ఉంది దానికి మంచి హై ప్రోటీన్ ఇవ్వాల్సి వస్తే సోయా ఇస్ ద బెస్ట్ అండి ఇది వచ్చేటప్పటికి కేజీ మనకి హైయెస్ట్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దాకా ఉంది దీన్ని సోయా క్రంబుల్స్ అంటారు సోయా ఓట్స్ అంటారు వీటిని బాయిల్డ్ రైస్లో కానీ లేదా వీటిని లైట్గా వాటర్లో తడిపి కానీ మనం కోడికి పెడితే ఆల్మోస్ట్ ఒక ఎగ్లో మనకి సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటే ఇందులో ట్వంటీ సెవెన్ దాకా ఉంటుంది అంటే ఒక ఎగ్ తిన ఒక ఆరు గుడ్లు తింటే ఎంత ప్రోటీన్ వస్తో అంత ప్రోటీన్ వస్తుంది అండ్ హై ప్రోటీన్ కూడా కోళ్ళకి ఇవ్వకూడదండి హై ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాడికి లివర్ కంప్లైంట్ అనేది వస్తుంది సో అతి తక్కువ కాలంలో మనం ఈ బ్రేడర్స్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ప్రోటీన్ కంటెంట్ చాలా నార్మల్గా మెయింటైన్ చేసుకుంటే వాటికి లివర్ కంప్లైంట్ రాదు ఏదైతే కమర్షియల్ మీట్ పర్పస్ కోసం మనం కటింగ్ పంపించేస్తాము ఆ బర్డ్స్కి మాత్రమే ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలి సో కమింగ్ టు ఇది ఇది వచ్చినప్పటికీ మా దగ్గర జాతి కోడి పిల్లలు ఉన్నాయండి వాటి కోసం సపరేట్గా ప్రిపేర్ చేసిన డైట్ ఇందులో అన్ని రకాల పోషక విలువలు మరియు అన్ని రకాల తృణధాన్యాలతో చేసేవని ఇందులో రాగులు సజ్జలు మొక్కజొన్నలు వేరుశనగ చెక్క సోయా అండ్ లైట్గా రైస్ రైస్ చాలా తక్కువ రైస్ తవుడు ఇన్ని ధాన్యాలతో కలిపి చేర్చి మేము జాతి కొలివడం జరుగుతుందండి అండ్ కమింగ్ టు లాస్ట్ ఇది దీన్ని క్రంబల్స్ అంటారండి పిల్లలకి ఒకటో రోజు నుంచి ఇరవై ఒకటో రోజు వరకు ఇచ్చే లే అంటారు స్టార్టర్ ఇది బ్రాయిలర్ స్టార్టర్ ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇందులోనే అన్ని విటమిన్స్ కూడా ఇందులో యాడ్ చేసి రావడం వల్ల ఇది చిక్కుకి ఇవ్వడం వల్ల సో చిక్కు గ్రోత్ బాగుంటుంది కడక్నాథ్ కోళ్లతో పాటు వ్యవసాయంలో అంతర పంటల్లాగా ఇదే ఫామ్లో తూర్పు జాతి నాటుకోళ్లు పందెం కోళ్లు గిన్ని బెంగళూ డక్స్ కుక్కలను పెంచుతున్నాడు వీటి కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టకుండా ఇక్కడున్న వనరులనే ఉపయోగించుకుంటూ వాటిని పెంచుతున్నారు ఇవి పెంచుకునే అందుకు మాత్రమే విక్రయిస్తున్నానని అడిగిన వారికి అందిస్తున్నానని ప్రదీప్ చెప్తున్నాడు భారతదేశంలో ఏ కోణలో ఉన్నా సరే వారికి కావాల్సిన బ్రీడ్ను పంపే స్థాయిలో తాను ఉన్నానని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నాడు వీటిని భీమవరం జాతి లేదా తూర్పు జాతి కోడి కోడి జాతి అంటారండి చాలా పవర్ఫుల్ బ్రీడ్ సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఈ భీమవరం ఈ తూర్పు కోళ్ళకి ఈ నెక్ అనేది చాలా లాంగ్ ఉంటుందండి ఈ నెక్ లాంగ్ ఉంటుంది ఫేస్ కట్ అనేది బాగా షార్ప్గా లా ఉంటుంది సో మీరు చూస్తే స్నేక్ లా ఉంటుంది అండ్ లెగ్స్ అనేది చాలా పలచగా సన్నగా ఉంటాయండి కాళ్ళు అనేది సన్నగా బద్దలు అంటారు మీకు వెదురు బద్ద ఏదైతే ఉందో వెదురు బద్దలా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే ఇది స్క్వేర్ షేప్లో ఉన్నాయి సో ఇలా స్క్వేర్ షేప్లోనే చాలా రేర్గా ఉంటుంది చాలా కాస్ట్లీ ఈ ఫిమేల్ కాస్ట్ వచ్చి ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఉంటుందండి అండ్ వీటికి రెక్కలు అనేది చాలా పెద్దగా ఉంటాయి వీటి లక్షణాలు ఏంటంటే ఇది చాలా హై స్పీడ్ టెంపర్మెంట్ అండి అదే ఇందులో సేమ్ అదే క్వాలిటీస్లో మేల్ పుంజు ఇది పుంజుని చూస్తే ఇది దీని వయసు వచ్చి మూడు సంవత్సరాలు ఈ జాతి లైఫ్ స్పాన్ వచ్చేటికి ఎయిట్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ దాకా ఉంటుందండి దీని బాడీ గ్రోత్ వచ్చేటికి మీకు ఫోర్ ఫైవ్ కేజీస్ దాకా ఉంటుంది సో ఈ కలర్ని బట్టి దీన్ని అబ్రాస్ అంటారు సో ఈ భీమవరం కోళ్ళు లక్షల్లో ఉంటాయండి ఈ పుంజులు అనేది మనకి సంక్రాంతి టైంలో ఎవరైతే ఉన్నారో పందపు రాయుళ్ళు వాళ్ళు ఎంత ఎంతైనా సరే వెచ్చించి తీసుకుంటారు ఓన్లీ వాళ్ళు చూసేది ఏంటంటే వాటి ఫైటింగ్ స్కిల్స్ వాటి టెంపరు వాటి స్పీడు చూస్తారు సో ఈ టెంపరు ఈ స్పీడు ఈ ఫైటింగ్ ఉన్న కోళ్ళకి ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ ఏంటంటే ఈ తోక ఏదైతే ఉందో దీన్ని మెట్ట తోక లేదా రొచ్చు తోక అంటారు ఈ రెక్కలు అనేది చాలా పెద్దగా ఉండడం వల్ల ఇది ఫైటింగ్లో ఎగిరినప్పుడు వాటికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది సో ఈ కాళ్ళల్లో ఈ బలంగా లావుగా ఉంటే ఏమవుతుందంటే అవి ఎక్కువగా ఎగరలేవండి సో మనకి శాలం బ్రీడ్ అయితే ఉందో తమిళనాడు బ్రీడ్ అవి అయితే బాగా హెవీగా స్టౌట్గా ఉంటాయి బట్ మనం భీమవరం తూర్పుకోడుకు వచ్చేటప్పటికి బాడీ హెవీగా ఉన్నా సరే కాళ్ళు సన్నగా ఉంటాయి సో ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఇవి ఉన్నాయండి వీటికి వచ్చిన ఎగ్స్ని మేము త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా ఇస్తున్నాము అండ్ చిక్ కాస్ట్ వచ్చేటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వన్ డే చిక్ వన్ మంత్ చిక్ వచ్చి థౌజండ్ రూపీస్ దాకా ఉంది మా ఫామ్లో నాటుకోడి కడక్నాథ్తో పాటుగా ఇవి గిన్నె కోళ్ళు అండి వీటికి కొన్ని రాయలసీమ ఆ సైడ్లో సీమ కోళ్ళు అంటారు నార్త్ సైడ్ అయితే వీటిని కమర్షియల్ మీట్ పర్పస్ కోసం పెంచుతూ ఉంటారు బట్ మన ఏపీ సైడ్ ఏంటంటే ఇవి ఇవి ఉంటే పాములు రావు వీటి సౌండ్కి పాములు అనేది రావు పాములు వస్తే ఇవి చంపేస్తాయి అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నది సో దానికోసం మా దగ్గర కోళ్ళు కొంటాకి వచ్చిన వాళ్ళు అయితే ఉంది ఫామ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫాములో కానీ ఇళ్లలో కానీ సెక్యూరిటీ కోసము ఆ పాములకు భయపడి ఆ ఏమైనా క్రిములు కీటకాలకి సంబంధించి భయపడి ఇవి మాకు ఆర్డర్ ఇస్తుంటారండి సో ఇవి వచ్చేటప్పటికి మేము బయట నుంచి ఇవ్వడమే ఆ ప్రైజ్ వచ్చి ఇప్పుడు మనం చూసిన బర్డ్ వచ్చి వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ ఏజ్ అండి దీన్ని మనం పేరు వచ్చి ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాం మా ఫామ్లో గిన్నె కోళ్ళతో పాటు డక్స్ అండి సో వీటిని పెకిన్ డక్స్ అంటారు లేదా బెంగళూరు డక్స్ అంటారు సో ఈ ఎవరైతే కోళ్ళ ప్రియులు పక్షి ప్రియులు జంతు ప్రియులు ఉంటారో వాళ్ళు కూడా ఇళ్లలో అందాన్ని పెంచుకోవడానికి డక్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం తెప్పించి అమ్మడం అండి ఇవి సో ఇవి చాలా యూజర్ ఫ్రెండ్లీ వీటికి కోళ్ళలాగా వ్యాక్సిన్లు ఉండదు జస్ట్ ఒక చిన్న వాటర్ పాయింట్ పెట్టి ఫీ డేస్ వేస్తే అందులో అవే తిరుగుతూ ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఆహ్లా ఆహ్లాదకరంగా ఉంటాయి నమస్తే అండి నా పేరు వంశీ నేను ప్రదీప్ ఫార్మ్స్ లాజిస్టిక్స్ చూస్తుంటాను ప్రదీప్ ఫార్మ్స్గా సంస్థగా మేము ఇంత సక్సెస్ అవ్వటం కూడా కారణం ఏంటంటే ఒకనొక కీలక పాయింట్ రవాణా అండి రవాణా సౌకర్యం మేము ఎట్లా చేస్తాము ఎట్లా అంటే ఇప్పుడు మనం పెంచిన కోడ్ అండి కరెక్ట్గా ఏ టైంకి అయితే మనం డెలివరీ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఎండ్ పాయింట్లో కస్టమర్కి రీచ్ అవ్వాలంటే సేఫ్గా ఉండాలి సెక్యూర్డ్గా అతనికి చేరాలి అట్లాగే కాస్ట్ ఎఫిషియంట్ అవి ఉండాలి అంతేగాని నేను ఇక్కడ నుంచి పంపిస్తానండి దాదాపు మూడు వేలు అవుతుంది అంటే పక్క ఊరికి పంపిస్తాను మూడు వేలు అవుతుందంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు సో మేము దానికి ఎంచుకున్న బెస్ట్ మార్గం ఏంటంటే రైల్వేస్ అండి సెక్యూర్డ్గా ఉంటుంది సేఫ్గా వెళ్తా సేఫ్గా రీచ్ అవుతుంది అట్లాగే తక్కువ కాస్ట్లో అయిపోతుంది తక్కువ కాస్ట్లో అవడంతో పాటుగా మేము అఫీషియల్ లోడింగ్ అండి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి మనిషిని పంపించి తన ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో కన్జ్యూమర్ దగ్గర ఆధార్ కార్డు మేము తీసుకొని తన తన పేరు మీద బుక్ చేసి ఇక్కడ లోడ్ చేసే వరకు మా బాధ్యత అండి తర్వాత యాక్చువల్గా ఏంటంటే అక్కడితో అయిపోయింది అనుకుంటాం మనం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి రీచ్ అయ్యేదాకా కూడా మన బాధ్యత ఉంటుంది ఎట్లాగా అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి తెనాల్ ఉందండి తెనాలకి ట్రాన్స్పోర్ట్ చేసాము ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ పార్సిల్ అనుకోండి అవి చిక్స్ మార్టాలిటీ వస్తుంది అట్లాగే తనకి మనీ వేస్ట్ అవుతుంది మాకు మనీ వేస్ట్ అవుతుంది సో దానికి ఒక మనిషిని అసైన్ చేస్తాం సో ఆ మనిషి ఏం చేస్తారంటే అలర్ట్ ఇస్తుంటాడు సార్ మీ పార్సల్ స్టేషన్కి వచ్చిందండి మీరు మీరు ఒక పావు గంట ముందు ట్రైన్ వచ్చే పావు గంట ముందు మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ జరిగిందనుకంటే దానికి మేము రెస్పాన్స్ పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఉంటాం డ్యామేజ్ వెళ్ళింది అనుకోండి తను సేఫ్ మేము సేఫ్ అందరూ హ్యాపీ ఏదైనా సరే అందులో విజయం సాధించాలంటే పట్టుదల కృషితో పాటు తపన ఖచ్చితంగా ఉండాలి వాటి వల్లే నేడు అనుభవం లేని రంగంలోకి అడుగులు వేసి కూడా అద్భుత విజయాలను సాధిస్తున్నాడు ప్రదీప్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే